ఎమ్మెల్యే వంగవీటి రాధ మరికాసేపట్లో జగన్ తో భేటీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాధాతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చర్చించినట్లుగా సమాచారం. 4 రోజుల క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ లో సాయిరెడ్డిని కలిసిన రాధ ఇద్దరూ కొంత దూరం కారులో ప్రయాణం చేశారని చెబుతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం సూచనతోనే రాధ ఇంటికి వెళ్లబనేని వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ముగ్గురు మిత్రుల కలయిక వెనుక వైసీపీ పార్టీ ప్లాన్ ఉంటుందంటూ, మరోవైపున తన హత్య కోసం రెక్కి చేసిన అంశంపై కూడా డీజీపీ సవాంగ్ ని కలిసే యోచనలో రాధ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖైదాంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరింత సమాచారాన్ని అందిస్తారు. మురళి, బెజవాడలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. నిన్న కొడాలి నాని, వంశీ, రాధ కలిసిన తర్వాత ఈ పరిణామాలకి మరికొంత ఆజ్యం పోసినట్లుగా అనిపిస్తోంది. సో ఇప్పుడు జగన్ ని కలిసే యోచనలో రాధ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు డీజీపీ సవాంగ్ ను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఎటు వెళ్ళబోతోంది? శ్వేత, ఖచ్చితంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోటి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత వంగవీటి రంగా తనేటి రాధాకృష్ణ భేటీ అవుతారనే ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున సాగుతుంది. వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించడమే కాకుండా రాధ రాజకీయంగా మరొక నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారు, అందుకని మిత్రుడు వల్లభనేరు వంశీ ఇంటికి వచ్చి కలిసేపు మాట్లాడటం, తర్వాత ఇద్దరు కలిసి మరొక మిత్రుడు మంత్రి కొడాలి నాని ఇంటికి చేరుకోవటం, అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం కదా, ఖచ్చితంగా కూడా రాజకీయ పరిణామాలు ఏమి చోటు చేసుకుంటాయని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషణలు అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి అందుతున్న సమాచారం చూస్తే ఖచ్చితంగా కూడా ఆ క్రమంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయనే భావన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఏదో సమయంలో ఖచ్చితంగా కూడా మిత్రులు మంత్రి కొడాలి నాని అదేవిధంగా కూడా వల్లభనేని వంశీతో కలిసి వల్లవీటి రాధాకృష్ణ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తారనేది సమాచారం అయితే అందుతుంది. అయితే అధికారికంగా వల్లవీటి రాధాకృష్ణ కానీ లేదా వల్లవీటి రాధాకృష్ణకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎవరూ కూడా దీనిని ధృవీకరించలేదు. కానీ మహానీస్ కమిటీల సమాచారం ప్రకారం చూస్తే కనుక 4 రోజుల క్రితమే వంగవీటి రాధాకృష్ణ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ వైసీపీ శ్వేత చెప్పండి మురళి, 4 రోజుల క్రితమే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డిని గన్నవరం ఎయిర్పోర్ట్ లో వంగవీటి రాధాకృష్ణ కలిసినట్టుగాను, రాజకీయంగా తనకు తన భవిష్యత్తు గురించి విజయసాయిరెడ్డితో కొంత చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తర్వాత ఇద్దరు కూడా కొద్దిసేపు కొంత దూరం కారులో ప్రయాణించి కొన్ని రాజకీయపరమైన అంశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల అంశాలు కూడా ఇద్దరు మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చించుకున్నారు ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా దాని కొనసాగింపుగానే రాజకీయ వైసీపీ పార్టీ అధిష్టానం సూచన మేరకే నిన్న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం కానీ వల్లభనేరు వంశీ హాజరు కావడం, తర్వాత గురువారం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు ముగ్గురు మిత్రులు కలిసి రాధ మంత్రి కొడాలి నాని అదేవిధంగా కూడా వల్లభనేరు వంశీ ముగ్గురు కూడా హాజరు కావడం జరిగింది. అయితే గుడ్లవల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో మాత్రం వల్లభనేరు రాధ చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. తనను హత్య చేసేందుకు ఎవరు రెక్కి నిర్వహించారని, త్వరలోనే అవన్నీ కూడా బయట పడతానని చెప్పడం జరిగింది. అంత తర్వాత మంత్రి కొడాలి నాని కూడా మాట్లాడుతూ, నేను వల్లభనేరు రాధ అన్నదమ్ములు లాంటి అన్నగా నేను వైసీపీ పార్టీలో ఉన్న తమ్ముడుగా నా తమ్ముడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కానీ రాజకీయంగా ఈ రోజు పదవుల గురించి కానీ డబ్బు గురించి ఆశించినటువంటి మంచి మనస్తత్వమైనటువంటి రాధ ఖచ్చితంగా అన్ని మంచి శుభపరిణామాలు జరుగుతాయనేసి మంత్రి కొడాలి నాని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రచారానికి, నిన్న జరిగిన కార్యక్రమాలకి, ఈ రోజు జరుగుతున్న ప్రచారానికి బలం చేయనట్టుగా మనం భావించవచ్చు. అయితే వంగవీటి రాధ ఇమీడియట్లీ గా కూడా వైసీపీ తీర్థం తీసుకుంటారా తీసుకోరా అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత తన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే వంగవీటి రాధ ఆశిస్తున్నటువంటి నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా పార్టీ ఎటువంటి గుర్తింపు ఇస్తారనే అంశాలు చర్చించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చర్చించుకోవడానికి ఇప్పటికే ప్రాథమికంగా కూడా విజయసాయిరెడ్డి కొంతవరకు కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా సానుకూలంగా ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు రాధాని
అక్కడ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చోబెట్టే ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఇమీడియట్లీ గా కూడా వంగవీటి రాజా పార్టీ మారు, కనీసం ఇంకొక సంవత్సరం పాటు అలా పార్టీలన్నింటికి దూరంగా ఉంటారని చెప్పేసి రాజా అనుచర వర్గం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారిన పెద్దగా ప్రయోజనం ఉండదు, ఎన్నికల ముందు అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు సమీకరణాలు బట్టి ఏదైనా రాజకీయమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, రాధాబాబు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వంగవీటి రాజాకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రితో భేటీ అయిన అంశం అయితే వారు ఎవరికి సమాచారం లేదు. ఈ రోజు కూడా సాధ్యమైనంత వరకు రాధా అటువంటి నిర్ణయం తీసుకోరు, నిర్ణయం తీసుకుంటే కనుక ముందుగా ఏదైతే రంగారాధా మిత్ర మండలి ఉందో రంగారాధా మిత్ర మండలికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి చర్చించి నిర్ణయం తీసుకుంటారనే వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పార్టీ మారే ముందు రంగారాధా మిత్ర మండలితో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యి కొంతవరకు కూడా అంటే ఒక నిర్ణయం తీసుకుంటా ముందుగా కూడా ముఖ్యమంత్రి యొక్క హస్తం అంటే అభయహస్తం, ముఖ్యమంత్రి ఎంతవరకు అభయహస్తం ఇస్తారు, ముఖ్యమంత్రి గారు ఎంతవరకు తాను కోరుకున్నది ఆయన అంగీకరిస్తారనే తెలుసుకునే క్రమం అయితే ఈ రోజు జరగవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు ఏదైతే తనపై రెక్కి నిర్వహించారు, తన హత్య చేస్తారు చూస్తున్నారు, వారందరినీ బయటపడతానని చెప్పి రాధా నిన్న చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ రోజు రాజకీయంగా హాట్ టాపిక్ గా మాని దీనిపై కూడా ఈ రోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు కలిసి అన్ని వివరాలు ఇచ్చి ఆయనకు కూడా ఫిర్యాదు చేస్తారని కూడా ఒక సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వంగవీటి రాధాకృష్ణ మరొకసారి కొంత హాట్ టాపిక్ గా మారారు, రాజకీయంగా కొంత కీలకమైనటువంటి అంటే సామాజిక పాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడు అయినటువంటి వంగవీటి రాధా ఈ రోజు మళ్ళీ వైసీపీ పార్టీలో కలిపాం. గతంలో తెలుగుదేశంలో వెళ్ళినప్పుడు కూడా రాధా మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వైసీపీలో కలదాంటే అతను అనుచరం కావడం కానీ లేకపోతే రంగా అభిమానులు కానీ ఎట్లా స్వాగతిస్తారు? అసలు ముఖ్యమంత్రితో భేటీకి కలగనటువంటి అంశాలు ఏంటనేది ప్రస్తుతం అయితే ఎవరికి బయటకు తెలియకపోవటం కొంత ఆసక్తికరంగానే మారిందని చెప్పవచ్చు. అయితే రాధా మాత్రం దీని మీద ఇప్పటివరకు ఎవరితో ఎటువంటి అధికారికంగా నిర్ణయం చేయలేదు. రాధా అనుచర వర్గం కూడా వంగవీటి రాధా ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ లో కూడా అందుబాటులో రావట్లేదనేసి వారి చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది శ్వేత. అయితే ప్రధానంగా తన మీద రెక్కి చేశారు అని ఒక సంచలన వ్యాఖ్య అయితే నిన్న చేశారు రాధా. సో ఎవరు చేస్తుంటారు అనేది ప్రస్తుతం రాజకీయంగా ఒక చర్చనీయాంశమైన అంశమనే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి డీజీపీ సవాంగ్ ని కూడా ఇప్పుడు కలవబోతున్నారు, ఇది ఎటువెళ్లే అవకాశం కనిపిస్తోంది? రాధా చేసినటువంటి హాట్ కామెంట్ నిజంగా కూడా తనను హత్య చేయడానికి రెక్కి నిర్వహించారు, కానీ ఎవరి వ్యక్తులను వదలో నాకు నా అభిమానులు నా సానుభూతి అండదండలు ఉన్నాయి, మీరందరూ బండారం అంతా కూడా త్వరలోనే బట్టబడి చేస్తారని ఆయన చేసిన కామెంట్స్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా చర్చలేసింది. ఎందుకంటే వంగవీటి రాధా గత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా కూడా ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగానే ఉంటారు, వివాదాలకు కానీ ఘర్షణకు కానీ గొడవలకు కానీ కొన్ని దూరంగానే ఉంటారు. అదే విధంగా కూడా ఏదైనా రాజకీయ పరమైన ఆరోపణలు కూడా పెద్దగా చేయరు, అంటే ఏ వ్యక్తితో కూడా అతనికి పెద్దగా శత్రుత్వాలు లేవని చెప్పాలి, అజాత శత్రువుగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా గతంలో విజయవాడ వంగవీటి కుటుంబానికి దేవరేడికి మధ్య జరిగినటువంటి వివాదాలు వేరు, ఆ రోజులు వేరు, దశాబ్దాల కాల క్రితం జరిగినాయి. అవేవి కూడా ఇప్పుడు విజయవాడ ఎక్కడ కూడా హత్యా రాజకీయాలు కానీ హత్యలు కానీ లేకపోతే ఘర్షణ వాతావరణాలు కానీ విజయవాడ ఎక్కడ చోటు చేసుకోలేదు. గత కొన్ని నెలల నుంచి చూసుకున్నప్పటికీ కూడా రాజకీయ విమర్శలు కానీ రాజకీయ ఎత్తులు కానీ రాజకీయ ప్రయత్నులు కానీ అందుకు సంబంధించినటువంటి గొడవలు కూడా ఎక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ కృష్ణా జిల్లాలో కానీ కనిపించలేదు. ఇటువంటి నేపథ్యంలో వంగవీటి రాధానే హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంది, అంటే అట్లాంటి వ్యక్తులు ఎవరు ఉంటారనేది ఇప్పటికీ కూడా రాజకీయంగా ఎవరికి కూడా అంటు చెప్పినటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే రాధా చెప్పిన విషయంలో రాజకీయంగా ఎవరికి కనిపించారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైసీపీ పార్టీకి సంబంధించి అతనికి ఎవరు పెద్దగా శత్రువులు లేదు, కొద్ది గొప్ప ఉన్న వ్యక్తులందరూ కూడా సామరస్యంగా మాట్లాడుకునే వ్యక్తులు, మంచి తొడాలని వాళ్ళకి లేదు అనేసి రాధా ముగ్గురు స్నేహితులు అనే విషయం అందరికీ తెలుసు. ఆ ముగ్గురు అంటే రాధాకి ఏం జరిగినా కానీ మంత్రి పొడాలు కానీ కానీ వాళ్ళకి వంశీ కానీ అండగా ఉంటారని కూడా తెలుసు. అటువంటి సందర్భంలో రాధా జోలికి ఎవరు వస్తారని కానీ రాధాను హత్య చేయవలసిన అవసరం కానీ ఎవరికి లేదని రాజకీయ పరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఇంకా బిజినెస్ పరంగా చూస్తే బిజినెస్ పరంగా కూడా వంగవీటి రాధా పెద్దగా వ్యాపారాలు లేవు, వ్యాపార లావాదేవీలు లేవు, అలాగే చూసుకుంటే కానీ అక్కడికి బిజినెస్ మ్యాన్స్ తో కూడా గొడవలు కూడా అంటే ఇటువంటి అంశాలు అంత సౌమ్యంగా ఉండే రాధాకి రాధాపై హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఇప్పటికీ కూడా ఎవరికి అంత చెప్పిన ప్రశ్న. అదే కానీ వంగవీటి రాధాతో నిత్యం జర్నీ చేసే అతని అత్యంత అనుచరులు కూడా ఈ విషయంపై క్లారిటీ లేదు. మన కొద్ది నుంచి కూడా వార్త మాట్లాడినప్పటికీ కూడా మాకు క్లారిటీ లేదని భావన అయితే వారు వ్యక్తం చేస్తారు. అయితే గౌతమ్ సవాంగ్ ని కలిసి ఫిర్యాదు చేస్తారని సమాచారం అందించిన నేపథ్యంలో గౌతమ్ సవాంగ్ ని కలిస్తే ఎవరైనా ఫిర్యాదు చేస్తారు, అసలు వ్యక్తి ఎక్కడ జరిగింది, ఎటువంటి అంశాలని కొంతవరకు మాత్రమే బయటకు రావచ్చు. ఎందుకంటే ఆ అంశాలు కూడా పోలీసులు కూడా కొంత గోప్యంగానే ఉంచుతారు, వాళ్ళు రాధా కూడా గోప్యంగానే ఉంచుతారు. కానీ ఎందుకంటే అది నిజంగా వ్యక్తి జరుగుతుంటే కనుక దానిపై విచారణ జరిగిన తర్వాత పోలీసులు దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఒక అనుమానంతో క్లారిటీ ఇస్తే కనుక అది కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఖచ్చితంగా కూడా
గౌతమ్ సవాంగ్ కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా నిన్న రాధా చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి క్లారిటీ బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు. కానీ బీజేపీ గౌతమ్ సవాంగ్ గారు కలిసి ఫిర్యాదు చేస్తే నిన్న చేసినటువంటి కామెంట్స్ కి ఎవరు ఫిర్యాదు చేయడం అనేది కొంత కీలకమైనటువంటి పరిణామంగా భావించు. అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసినా కలవకపోయినా, బీజేపీ గౌతమ్ సవాంగ్ గారు కలిసినా కలవకపోయినా, తనకి వ్యక్తిగత భద్రత కావాలి, గన్మెన్లు ఇవ్వాలని కూడా రాధా కోరతారని కూడా కొంత సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ 33వ వంగవీడి రంగా 33వ వర్గం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు కొనసాగుతుండగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుస్తారని అందుతున్నటువంటి ప్రచారంలో గాని, గౌతమ్ సవాంగ్ గారు కలుస్తారని అందుతున్నటువంటి సమాచారంలో గాని కొంత రాజకీయ ముఖ్యతో కూడినటువంటి డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. రైట్ మురళి, థ్యాంక్ యూ. రైటికర్ బెజవాడ రాజకీయాల్లో ఈ సమీకరణాలు వేగంగా మారిపోతాయి. తాజాగా వంగవీటి రాధ ప్రస్తుతం జగన్ ని కలవబోతున్నారు. ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మా ఎడిటర్ అజిత గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. అజిత గారు, దీన్ని ఎలా చూడొచ్చు? నిన్నటి నుంచి కూడా ఈ వివాదం ఇలానే రాజుకుంటూ ఉంది. సో ఇప్పుడు వంగవీటి రాధ జగన్ ని కలవబోతున్నారు, ఎలా ఉండబోతోంది? శ్వేత, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. దీనికి అనుగుణంగానే అందులో వంగవీటి రాధ గత 3-4 రోజుల నుంచి కూడా, ఎందుకంటే గత 7 నుంచి ఆయన కొంత టీడీపీలో ఇనాక్టివ్ గా ఉన్నారు, టీడీపీలో టెక్నికల్ గా ఉన్నప్పటికీ కూడా అయితే అప్పుడప్పుడు అమరావతి రైతులకు సంబంధించి కానీ ఇలా కొన్ని అంశాల మీద మాత్రం ఆయన టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కానీ ఈ 2 అంశాల మీద మాత్రం ఆయన స్పందించారు మినహా ఎక్కడా కూడా టీడీపీ కార్యక్రమాలకి హాజరవుతున్నట్లుగా, కనీసం మెళ్ళో టీడీపీ కండువా కూడా కప్పుకుంటున్నట్లుగా ఎక్కడా కూడా మనం చూడలేదు. అయితే నిన్న తన తండ్రి వర్ధంతి సందర్భంగా వల్లభనేని వంశీ రాధా ఇంటికి రావడము, ఆ తర్వాత ఇద్దరు కలిసి కార్యక్రమానికి తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు వెళ్ళడం, అక్కడ కొడాలి నాని కూడా ముగ్గురు కలవడము, ఆ ముగ్గురు సందర్భంగా రాధా ఇబ్బంది పడుతున్నా, అసలు ఏ పార్టీలో ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు, ఇబ్బంది పడుతున్నాడు, తప్పు చేశాడు అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లోనే కొడాలి నాని అనడము, ఈ నేపథ్యంలో నా హత్యకి రెక్కి నిర్వహించారు అని చెప్పి రాధా చెప్పడము, ఇవన్నీ కూడా అంటే ఒక రకమైన ఆల్రెడీ డిసైడెడ్ అంటే వైఎస్ఆర్సిపిలో చేరడానికి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మిత్రులైనప్పటికీ, లేదా రాధా అభిమానులు ఒక మాట చెప్తున్నారు, తన తండ్రి విగ్రహాలకు అయితే ఎక్కడికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా వంగవీటి రాధా హాజరవుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సమర్థించుకోవడానికి కనిపిస్తున్నప్పటికి కూడా మనం చూస్తున్నాము శ్వేత, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడతారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడతారు. అలాగని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విగ్రహావిష్కరణకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు గారు, దాంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ వైఎస్ఆర్ సిపిఎల్ అన్ని పార్టీలు పెడతాయి, కానీ ఎక్కడా కూడా బాలకృష్ణ గాని లేదంటే ఎవరు కూడా హాజరైనట్లుగా కనిపించరు. అలాంటిది ఇలా సమర్థించుకోవడం అనేది ఎక్కడా కూడా అంటే ఎవరికి మింగుడు పడడం లేదు. దాంతో పాటు అందులో నిన్న తన తండ్రి వర్ధంతి సందర్భంగా రాధ అక్కడికి వెళ్ళడము, అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడము అంటే పూర్తిగా ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరడానికే నిర్ణయం తీసుకున్నారు అనేది కన్ఫర్మ్ అవుతోంది. అయితే మరికొద్దిసేపట్లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన భేటీ ఉంది అని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకటి రాధ వైఎస్ఆర్ సిపిలో చేరడము, రెండో వైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించి అందరు కూడా ఒక 2-3 రోజుల క్రితం ఒక హోటల్లో సమావేశం అవడం, పెద్ద పెద్ద లీడర్స్ పార్టీలకు అతీతంగా ఇటు కన్నా లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాస్ ఇలా అందరు కూడా ఒక మీటింగ్ అవడము, అసలు కాపు సామాజిక వర్గం నుంచే కొత్త పార్టీ వస్తుంది అని చెప్పి ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇటు రాధా వైఎస్ఆర్ సిపిలో చేరడం అనేది నిజంగానే, ఎందుకంటే గత కొన్ని రోజులుగా రంగారాధ అభిమాన సంఘం లేదా మిత్రమండలి పేరుతోటే అందరు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఆ నేపథ్యంలోనే ఒక కొత్త పార్టీ వస్తోంది అని చెప్పి మొత్తం కూడా భావన వచ్చింది. దానికి అనుగుణంగా మొన్న విశాఖలో జరిగిన కార్యక్రమంలో కూడా, విశాఖ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కూడా వచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు చూస్తే పూర్తి దానికి భిన్నంగా ఈ రోజు వంగవీటి రాధ వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళడం అనేది, ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం మీద చాలా పదునైన విమర్శలు, విమర్శనాస్త్రాలని జనసేన అధినేత పవన్ సంధిస్తున్నారు, అందులో కాపులంతా కూడా కొంత పవన్ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీకి కాపులందరూ కూడా వ్యతిరేకమయ్యారు అని అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీకి వస్తున్న ఇంటెలిజెన్స్ సర్వే కానీ అసలు పబ్లిక్ గా కనిపిస్తోంది.
ఆ నేపథ్యంలో కాపులని దగ్గరికి తీసుకోవడానికి ఆ పార్టీ చేస్తున్న ఒక ప్రయత్నం లేదా ఆ పార్టీ విసిరిన వలలో ఈరోజు రాధా చిక్కుకున్నారనేది మనకు కనిపిస్తోంది. అందులో రాధా నంబర్ కూడా వంగవీటి రంగ కుమారుడిగా చూస్తారు, కానీ ఆయన కేవలం తన సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఆయన చూసుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి శ్వేత. దాంతోపాటు రాధాకి సంబంధించి ఈరోజు ఆయన అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా అవసరమైతే పవన్ కళ్యాణ్ తో పాటు కలిసి నడవాలి, లేదంటే కొత్త పార్టీ పెట్టాలి కానీ ఇదేంటి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా తన రెక్కీకి సంబంధించి రాధా చేసిన వ్యాఖ్యలు కూడా అంటే ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీలో రాధా ఉండే అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు కొంత అవమానకరంగా బయటకు వచ్చారు. దాదాపు ఈరోజు వైఎస్ఆర్సీపీలో విజయవాడ నగరాన్ని కానీ కృష్ణా జిల్లాని కానీ శాసిస్తున్న వైఎస్ కుటుంబానికి అత్యంత ఒక విశ్వసనీయుడిగా లేదంటే వైఎస్ కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తిగా పేర్కొనే ఒక వ్యక్తి దాదాపు రాధా మీద చేయి చేసుకున్నాడు, నెట్టేశాడు అని చెప్పి కూడా అందరు కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే అవమానం భరించలేకే ఆయన బయటకు వచ్చాడు. అలాంటివి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నేతృత్వంలో ఎలా పనిచేస్తారు విజయవాడలో, ఎంత రాధా వచ్చినా కానీ విజయవాడలో పెత్తనమని అనేది ఆ నేత చేతిలోనే ఉంటది. అలాంటిది తనని దాదాపు మెడబెట్టి గంటేసిన స్థితిలో అంటే ఆ పరిస్థితిలో పంపించిన ఆ నేత నాయకత్వంలో వంగవీటి రాధా పనిచేయడం ఏంటి అని అనేది కూడా ఈరోజు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి శ్వేత. సరే, అంటే ఏది ఏమైనా కానీ పూర్తిగా ఒక 4 రోజుల క్రితం విజయసాయి రెడ్డితో పాటు గన్నవరం ఎయిర్పోర్ట్ లో రాధా మాట్లాడడం, అదేవిధంగా ఈ ఇద్దరు కూడా నిన్న మొత్తం రాధాని తీసుకువెళ్లి తన తండ్రి విగ్రహం ఆవిష్కరణ పేరుతోటి మొత్తం తిప్పి ఇవన్నీ చేయడం కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ నేతలు రాధాని ఉచ్చులో బిగించారు. అటు టీడీపీకి కాకుండా ఇటు వైఎస్ఆర్సీపీకి కాకుండా లేదంటే అటు జనసేనకు కాకుండా మొత్తాన్ని ఆయన అయోమయంలో నెట్టడంలో, ఆయన్ని ఒక అటు ఇటు కాకుండా మధ్యలో నిలబెట్టడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందని అనేది అందరు కూడా అంటున్నారు శ్వేత. రైట్, థ్యాంక్ యూ అజిత గారు.